స్పైసెస్ అండ్ పౌడర్స్, అలాగే ఇక్కడ వచ్చేసి రైస్ వెరైటీస్. కానీ లేకపోతే ఎప్పుడైనా సరే నేను సరుకులు రాయాలి అంటే ఈ బుక్ చూస్తే నాకు అర్థమైపోయింది అనమాట. ఏ పిల్లలతో వెళ్తే వాళ్ళు వద్దన్నా సరే టక్ 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 అన్ని ఐటమ్స్ మన బాస్కెట్లోకి తోసేస్తూ ఉంటారు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ వరల్డ్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, అంటే ఒక నలుగురు ఉన్నారనుకోండి సపోజ్, వాళ్ళకి మినిమం మంత్లీ బడ్జెట్ ఎంత ఉండొచ్చు సరుకులకి, అంటే టిఫిన్స్ కానీ లేకపోతే స్నాక్స్ కానీ భోజనానికి వీటన్నిటికీ అయ్యే ఖర్చు ఎంత ఉండొచ్చు ఒక నెల జీతం తీసుకునే వ్యక్తికి, యావరేజ్గా 4 మెంబర్స్ ఉన్న వాళ్ళకి. సో ఇవి రాసుకునేటప్పుడు మినిమం టు మినిమం బడ్జెట్ నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం షాపింగ్ చేయాలనుకుంటే గ్రాసరీ షాపింగ్సే 5000 నుంచి 10000 నుంచి 20000 అంతకుమించి ఎక్కువ షాపింగ్ కూడా చేసే ఛాన్స్ ఉంటాయన్నమాట, మన ఇష్టం మన స్తోమతకు తగ్గట్టు. కానీ మినిమం బడ్జెట్ ఎంత ఉంటే నెలంతా దర్జాగా హ్యాపీగా సరుకులు యూజ్ చేసుకొని మనం హ్యాపీగా ఇంట్లో చేసుకునే తినేయచ్చు, అంటే అప్పుడప్పుడు అవుటింగ్ అవన్నీ తీసేసిన ఎక్కువగా బయట ఖర్చు లేకుండా ఇంట్లో మినిమం బడ్జెట్తో ఫ్యామిలీని ఎలా రన్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తో నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొక విషయం, నేను సరుకులు ఎలా రాస్తానంటే డీమార్ట్కి చాలామంది సరుకులు అంటే తక్కువ ప్రైసెస్కి వస్తాయి కాబట్టి మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా డీమార్ట్ కానీ లేకపోతే రిలయన్స్ దీనికి వీటికి వెళ్ళి షాపింగ్ చేస్తుంటాం కదా. అయితే నేనేం చేస్తానంటే ఇక్కడ విజయవాడలోనే మాకు హోల్సేల్ మార్కెట్ ఉంటుంది యార్డ్ అని, అక్కడ అన్ని హోల్సేల్ షాప్సే ఉంటాయన్నమాట. అయితే నేను వాళ్ళందరికీ కాదు మాకు తెలిసిన షాప్లో కానీ లేకపోతే ఏదైనా షాప్లో సరుకుల లిస్ట్ రాస్తాను ప్రతి మంత్ కానీ లేకపోతే 2 మంత్స్కి ఒకసారి. మ్యాక్సిమం ఇప్పుడు నాకు ఈ సరుకులైనా సరే మినిమం 2 మంత్స్ వస్తాయి, మరి నెల కంటే కూడా 2 మంత్స్ అలా వస్తాయి అన్నమాట. లిస్ట్ రాసి పెట్టుకుంటాను, వాట్సాప్ చేసేస్తాను. చేసిన తర్వాత వాళ్ళు కట్టేస్తే నాకు ఫోన్ చేస్తారు, మేము వెళ్ళి తీసుకొచ్చేస్తాం. అయితే ఇక్కడ నాకు ఇదొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం సపోజ్ డీమార్ట్కి కానీ లేకపోతే ఇంకెక్కడికైనా ఇలా మనం వెళ్ళి షాపింగ్ చేస్తే ఏం చేస్తాం, ఫుడ్ సెక్షన్ వైపు పొరపాటున వెళ్ళామనుకోండి, ఇవి ఉంటాయి కదా బెవరేజెస్, ఒకటి సాఫ్ట్ డ్రింక్స్, ఇంకా చిప్స్ పని బిస్కెట్ ప్యాకెట్లు అని పిల్లలు ఉంటే మెయిన్ కంపల్సరీకి వెళ్తారు. కొనేవి కొన్న ఐటమ్సే కానీ వాటి బిల్, ఓన్లీ గ్రాసరీస్ కాకుండా వాటి బిల్లు మేము ఊరికే సరదాగా ఒకసారి వెళ్ళాము, ఈజీగా 5000 అయిపోయింది. ఏం కొన్నాము అంటే సగం బస్తా కూడా అవ్వలేదు, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ అనో లేకపోతే నూడిల్స్, పాస్తాలు, గీస్తాలు అవి అన్నీ. అయితే ఇవన్నీ వృధా ఖర్చు, అంటే వృధా అంటే ఇది అని కాదు, మనం నేను నా పద్ధతి చెప్తున్నాను అంతే. నాకు కావాలంటే కింద షాప్కి వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూల్ డ్రింక్స్ అనో లేకపోతే నూడిల్స్ ప్యాకెట్ కావాలో ఇవన్నీ అప్పుడప్పుడు చేసుకుంటాం, రెగ్యులర్గా కాదు కదా. ఇప్పుడు కంట్రోల్ మన నా చేతిలో ఉంటుంది. ఇప్పుడు నేను లిస్ట్ రాసి పంపించేసాను అనుకోండి, నాకు అవసరమైనవి మాత్రమే నేను తెప్పించుకుంటున్నాను, ఇంక ఎక్స్ట్రా కావాలంటే దగ్గరలో వెళ్ళి తీసుకుంటాను, మహా అయితే ఎంతసేపు పడుతుంది. అయితే నేను ఇలా చేస్తాను అనమాట, అక్కడికి వెళ్ళి నేను షాపింగ్ చేస్తే కనుక ఒక్కసారి అటువైపు వెళ్ళామంటే పిల్లలతో వెళితే వాళ్ళు వద్దన్నా సరే టక్ 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 అన్ని ఐటమ్స్ మన బాస్కెట్లోకి తోసేస్తూ ఉంటారు. అయితే నేను ఈ సర్కుల్ లిస్ట్ బుక్లో ఏం రాసుకోనంటే ఆల్మోస్ట్ ఏ టు జెడ్ అంటే కొన్ని మిస్ అయ్యే ఐటమ్స్ కూడా ఉంటాయి కానీ ఒక్కొక్క మ్యాక్సిమం నేను అన్ని ఐటమ్స్ కవర్ చేసేసాను. ఒక గ్రాసరీకి ఏమేమి అవసరం అవుతాయి అని చెప్పి ఒక 4 పేజెస్ లిస్ట్ రాసుకున్నాను. సో విర్చువల్గా ఉంది కదా, అయితే నేను ఇది కావాలంటే తర్వాత స్క్రీన్ షాట్స్ తీసి ఒక్కొక్కటి ఎలా ఏంటి అని చెప్పి మేము బుక్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరికైనా అవసరం ఉంటే స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోవచ్చు. ఈ బుక్ ఉండడం వల్ల నాకు ఉపయోగం ఏంటి అంటే, ప్రతి మంత్ కానీ లేకపోతే ఎప్పుడైనా సరే నేను సరుకులు రాయాలి అంటే ఈ బుక్ చూస్తే నాకు అర్థమైపోయింది అనమాట, ఏమేమి ఉన్నాయి ఇంట్లో, ఏమేమి లేవు, అంటే ఇంకేమన్నా నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు అలా అబ్బా ఈ ఐటెం మర్చిపోతున్నాను నేను ప్రతిసారి అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం కదా. సో ఈ బుక్ చూసి రాసుకుంటే నాకు ఇంకా ప్రాబ్లం లేదు, ఆలోచన ఉండదు అనమాట, అన్ని ఐటమ్స్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో అదనమాట, నేను పోతే వీడియో స్కిప్ చేయకుండా కొంచెం లెంగ్త్ అయినా సరే మొత్తం చూడండి, ఒకసారి చూసేస్తే మనకి ప్రతి మంత్ మనం ఓ ఆలోచించాల్సిన అవసరం లేదు. హెల్త్ కాన్షియస్కితో కలిపి నేను అన్ని బ్యాలెన్స్డ్గా బడ్జెట్కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, అయితే ఇక్కడ నేను ఫస్ట్ జీతం గురించి మాట్లాడుతున్నాను. ఎవరికైనా సరే స్టార్టింగ్ శాలరీ కానీ లేకపోతే మినిమం శాలరీ కానీ ఎవరికైనా 30,000 ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ని కన్స్ట్రక్ట్ చేస్తే ఒక 30-35,000 తీసుకునే శాలరీ, అలాగే ఇంట్లో 4 ఉంటే కనుక ఖర్చు మినిమం ఎంత ఉండొచ్చు మన ఖర్చు బట్టి ఉంటుంది కదా. అయితే ఇక్కడ నేను
ప్రతిరోజు మనం ఇంట్లో వేసుకునే ఇడ్లీ దోశ కానీ, మధ్యాహ్నం చేసుకునే వంటలు కానీ, సాయంత్రం చపాతీ, కొంతమంది చపాతీ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది టిఫిన్స్ తింటారు, లేకపోతే కొంతమంది అన్నమే తింటారు. కానీ వారంలో 2-3 సార్లు టిఫిన్ తినేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అందరి ఫ్యామిలీస్కి ఒకటే సరుకులు సెట్ అవుతాయని నేను అనను, కానీ బడ్జెట్ అనేది మాత్రం ఒకటే మెయింటైన్ చేసుకోవచ్చు. కొంతమంది సరుకులు ఎక్కువ తింటే కొంతమంది కూరలు ఎక్కువ తింటారు, ఐ మీన్ సరుకులు అంటే టిఫిన్స్లు అండి. అయితే మనకి 25,000 వస్తున్నాయి అనుకుందాం. అయితే నేను ఇక్కడ మంత్లీ బడ్జెట్లో మినిమం ఒక 7,000 నుంచి 10,000, లేకపోతే 5,000 నుంచి 7,000కైనా రాసుకోవచ్చు సేమ్ సరుకులు. అవి ఎలా రాసుకుంటాను ఇక్కడ చెప్తాను. సో ఇవి నేను రెగ్యులర్గా వాడే సరుకులు, ఇంట్లోకి ఏమేమి తీసుకుంటాను అనేది జనరల్గా ఉండేవి ప్రతి ఇళ్ళల్లో, అవి మాత్రమే చెప్తున్నాను. నేను ఫస్ట్ డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ చేస్తాను. ఇవి స్పైసెస్ అండ్ పౌడర్స్, అలాగే ఇక్కడ వచ్చేసి రైస్ వెరైటీస్, మనం వాడే ఇంట్లో వాడుకునే పిండి, గోధుమ పిండి, మైదా పిండి, ఇవి వచ్చేసి డైరీ అనమాట. మనం ఇంట్లో నెయ్యి అవి కొంటుంటాం కదా, ఇంట్లో సరిపోకపోతే కనుక బయట కొంటాం కదా, అది సో అలాంటివన్నీ సంబంధించినవి ఇక్కడ. ఇంకా దాల్, పప్పులు, అన్ని రకాల పప్పులు ఇక్కడ నేను లిస్ట్ చేసి పెట్టాను. ఇంకా లాస్ట్ సెక్షన్ వచ్చేసి టిఫిన్స్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా బివరేజెస్ అంటే కాఫీ పౌడర్ ఇలాంటివి తాగే వాళ్ళకి ఇష్టంగా ఉంటాయి కదా. మా ఇంట్లో అయితే కనుక టీలు కాఫీలు రెండు తాగము, సో ఈ సెక్షన్తో నాకు పెద్దగా పని లేదనమాట. మేము హాట్ వాటర్ తాగుతామంతే, అంటే హెల్త్ కూడా కవర్ చేస్తా అని చెప్పాను కదా. మేము ఉదయం లెగవంగానే హాట్ వాటర్ తాగుతాము తేనెతో కలిపి, ఇంకా వేరే ఏం తీసుకోము, టీలు కాఫీలు కావాలంటే మేము పాలు తాగుతాము. కనుక జనరల్గా అందరం ఇంట్లో ఉప్మాలు లేకపోతే ఇడ్లీ దోశ పూరి లేకపోతే చపాతి ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, నేను వాటికి ఎక్స్ట్రాగా కొంతమంది ఉప్పుడు బియ్యంతో రవ్వతో చేసుకుంటారు, లేకపోతే అటుకులు ఉప్మా చేసుకుంటారు, కొంతమంది బొరుగుల తాలింపు అంటే మరమరాలు అలా చేసుకుంటూ ఉంటాం కదా, వాటికి అన్ని కేజీ రాసేసుకుంటాను నేను. ఇంకా మినప్పప్పు ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి మినపగుళ్ళేపో 2 కేజీలు, మినపప్పు ఏమో 1 కేజీ లేకపోతే 2 కేజీలు రాస్తాను. ఇడ్లీకైతేనేమో మినపగుళ్ళు, దోశకైతే మినపప్పు యూస్ చేస్తాను. ఇవైతే మ్యాక్సిమం నేను టిఫిన్కి యూస్ చేసేది, అన్ని కేజీ రాసుకుంటాను. ఇడ్లీ దోశ ఎక్కువ కాబట్టి ఇవి మాత్రం 2-3 కేజీలు రాసుకుంటాను. ఇంకా చట్నీలకు కూడా నేను పల్లీలు ఎక్కువ యూస్ చేస్తాను, పల్లీలు పుట్నాల పప్పు పల్లీలు ఎక్కువ రాస్తాను, 3 కేజీలకు రాస్తాను. ఎందుకంటే వాటితో పల్లీ చక్కాయ చేసుకోవచ్చు, లేకపోతే కారపొడి కొట్టుకుంటాను, అలాగే చట్నీలు అలా ఏది కావాలంటే అది నేను యూస్ చేస్తాను అనమాట. అందుకని కొంచెం ఎక్కువ రాస్తాను 3 కేజీల దాకా. అలాగే ఒట్టి వేయించుకొని తినడానికి కూడా చాలా బాగుంటాయి, ఈ చలికాలంలో బెల్లం వేసుకొని తింటూ ఉంటాను అలా. ఇంకా పుట్నాల పప్పు వచ్చేసి 1 కేజీ సరిపోతుంది నాకు. ఇంకా కొబ్బరి కూడా యూస్ చేస్తుంటాను కాబట్టి పుట్నాలు కొంచెం తక్కువే రాస్తాను, నాకు 1 కేజీ సరిపోతుంది. ఇవి నేను మార్నింగ్ ఎక్కువగా యూస్ చేసేవి. ఇంకా నేను చపాతీలు కూడా ఎక్కువగా తింటూ ఉంటాను, అది కూడా పొద్దున పూట కుదరదు, సాయంత్రం పూట చేస్తాను. ఇంకా పూరీలు, బోండాలు ఇలాంటి డీప్ ఫ్రైస్ అనేది కూడా కొంచెం తక్కువే చేస్తుంటాను నేను, అది కూడా వీకెండ్స్లో, మిగతా టైంలో అయితే కుదరదు కదా స్కూల్లో పొద్దున్నే, అందుకని చెప్పి వీకెండ్స్లో చేస్తూ ఉంటాను నేను. ఇంకా ఒక విషయం చెప్పాలి, ఒకప్పుడు ఏంటంటే నేను 10 కేజీలు కందిపప్పు లేకపోతే పెసరపప్పు 3-5 కేజీలు మినపప్పు, మినపగుళ్ళు ఇలాంటివి ఎక్కువగా యూస్ చేస్తాం కదా మనము, ఇలాంటివి మాత్రం 10 కేజీలు ఎండాకాలంలో తెప్పిస్తానన్నమాట. ఎండాకాలంలో సంవత్సరం మొత్తం కన్నా సరుకులు కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంటాయి, అప్పుడు బాగా ఎండ వచ్చినప్పుడు ఒక 2-3 రోజులు ఆరిపోసేసి స్టోర్ చేసుకుంటాను. కాకపోతే ఇప్పుడు నాకు కుదరడం లేదు, ఎప్పటికప్పుడు తెచ్చుకునేటట్టుగా ప్లాన్ చేసుకుంటాను కాబట్టి ఇప్పుడు అంతంత తెప్పించుకోవట్లేదు, అవకాశం ఉంటే అది బెస్ట్ ఆప్షన్. ఇంకా రాగులు, జొన్నలు, సజ్జలు ఇవి కూడా హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కదా, ఇవి మాత్రం నేను రాగి జావా ఇలా చేస్తూ ఉంటాను, లేకపోతే చపాతి పిండిలో మల్టీగ్రెయిన్ లాగా కలిపేస్తుంటాను. ఇవి మాత్రం నేను అవి రాగా తీసుకొచ్చేసి అన్నీ వేరేసి మొలకెత్తిచ్చి అవి మిల్లులో ఆడిస్తుంటాను అనమాట. అవి స్టోర్ చేసుకొని ఇంక ఇలా దోశలు కానీ వాటిలో ఇప్పుడు అన్ని రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు కదా, అలాగే చపాతి పిండిలను మిక్స్ చేస్తూ ఉంటాను. ఇంకా పాయసాలు ఇవి చేయాలి అంటే బెల్లం అయితే మస్ట్ కదా, బెల్లం నేను ఆర్గానిక్ బెల్లం ఒకటే యూస్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు దొరికేవి స్క్వేర్ షేప్లోవి అవి అస్సలు మంచిది కాదు, వీటికన్నా ఆర్గానిక్వి కొంచెం గోల్డెన్ కలర్లో ఉంటాయి, అవి ప్రిఫర్ చేయండి.
ఇంకా ఆయిల్ క్యాన్ వచ్చేసి నేను సన్ఫ్లవర్ కానీ లేకపోతే రైస్ బ్రాన్ కానీ ఇలా మారుస్తూ ఉంటాను. 5 లీటర్స్ క్యాన్ తెప్పించేస్తాను, అది నాకు 2 మంత్స్ పైనే వస్తుంది. అంటే ఆయిల్ డీప్ ఫ్రైస్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి నాకు ఎక్కువ రోజులు వస్తుంటుంది అన్నమాట. ఇవి నేను మెయిన్గా ఉన్నవి నేను కవర్ చేశాను. మిగతా అన్ని మీరు కావాలంటే ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేశాను కదా, అవి మీరు స్క్రీన్ షాట్ కానీ లేకపోతే మామూలుగా ఒక ఐడియా కోసం చూసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ నేను డిస్ప్లేలో పెడుతున్నాను కదా, చూడొచ్చు మీరు. ఇంకా ఉప్పు విషయానికి వస్తే కనుక రాక్ సాల్ట్ యూస్ చేయడం బెటర్, అదే కల్లుప్పు అండి. మనం కల్లుప్పుని అన్ని కూరల్లోకి వేసుకోవడానికి కుదరదు. లైక్ ఇప్పుడు గుడ్డు పొరుడు కానీ ఫ్రై ఐటమ్స్ కానీ చేస్తుంటే అవి సరిగా కూరల్లోకి కలవు అన్నమాట. అందుకని అవి డైరెక్ట్గా నేను మిక్సీ వేసుకొని ఉంచుతాను ఒకటేసారి కేజీ. లేకపోతే కనుక పింక్ సాల్ట్ అని ఉంటుంది, అదైనా యూస్ చేయొచ్చు. ఈ మామూలు సాల్ట్ ఉంటుందో చూసారా, అది కూడా నేను ఒక ఆప్షన్ కింద పెట్టుకుంటాను. ఎప్పుడైనా అవసరమైనప్పుడు లేకపోతే టైం లేనప్పుడు అప్పటికప్పుడు వేసుకోవాలంటే కుదరదు కదా, సో ఎలా కావాలంటే అలాగా 3 రకాలు ఉంచుకుంటాను నేను. ఇంకా చింతపండు, వెల్లుల్లి ఇలాంటివి కూడా కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి కాబట్టి నేను ఒక 3-4 కేజీలు తెప్పించేసుకుంటాను. అవి నాకు చాలా నెలలు వస్తాయి. ఇలా ప్లాన్ చేసుకుంటే కనుక నాకు కొంచెం బడ్జెట్ తగ్గినట్టుగా అనిపిస్తుంటుంది. కొన్ని మంత్స్ రాసుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట, కొన్ని ఐటమ్స్ స్కిప్ చేసేస్తాను. అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఫాలో అయ్యి మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను, ఎందుకంటే టిఫిన్స్ రాత్రిపూట తినే వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఉంటున్నారు. వాళ్ళకైతే కనుక ఈ టిఫిన్స్కి సంబంధించిన సరుకులు అనేవి కొంచెం కాస్ట్ పడుతూ ఉంటాయి. ఫస్ట్ మనము రిలయన్స్ కానీ లేకపోతే వీటికి కానీ వెళ్ళినప్పుడు ఆఫర్స్ చూడడం కన్నా మ్యానుఫ్యాక్చర్ డేట్ చూడడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అలాంటి మ్యానుఫ్యాక్చర్ డేట్ తొందరగా అయిపోతున్నాయంటే అవి ఎక్కువగా ఆఫర్స్లోకి వస్తుంటాయి. ఇది ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు కంటే మనం డైరెక్ట్గా క్యాష్ లెక్క పెట్టి ఇస్తుంటే మనం ఎంత ఖర్చు పెట్టేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంటుంది. అది నేను అనుకుంటాను అన్నమాట, ఎందుకంటే కార్డ్ స్వైప్ చేసేస్తే మనకు తెలియదు, మనం అన్నీ మన బాస్కెట్లోకి వేసేసుకొని ట్రాలీలో వేసేసుకొని వెళ్ళిపోతుంటాం కదా. ఎందుకో చేతితో లెక్క పెట్టి ఇస్తుంటే అమ్మో ఇంత మనీ ఖర్చు అవుతుందా అని నాకు అనిపిస్తుంటుంది అన్నమాట. అందుకని ఏదో క్రెడిట్ కార్డ్ స్కోర్స్ వస్తాయని కొన్ని వాటిలో యూస్ చేస్తాను, కానీ ప్రతిదానికి ఇలా సర్కుల్ విషయంలో దీనికి మాత్రం నేను యూస్ చేయను. ఇంకా కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే మనం క్లీనింగ్కి యూస్ చేసే కానీ నేను మ్యాక్సిమం కొన్ని ఇంట్లో చేసుకుంటాను డిఐవైవి, మిగతాయి మాత్రం కొంచెం ఎక్కువే కొంటాను, అవి కూడా ఒక 2-3 మంత్స్కి వచ్చేటట్టు. సో ఇలా ప్లాన్ చేసుకుంటాను నేనైతే. మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా కొన్ని తెలియదు కదా, వాళ్ళ కోసం ఒక క్లారిటీ కోసం ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఒక సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఇంతకీ ఇది 1 నెల సరుకులు. 1 నెల అంటే 1 నెల కాదులేండి, 2 నెలలు వస్తాయి. చాలా వరకు స్కిప్ చేసి రాశాను, ఎందుకంటే అప్పుడు నేను ఆన్లైన్లో బుక్ చేశాను. మొత్తం నాకు 4,800 పడింది ఇక్కడ, నాకు 2 నెలల దాకా వస్తుంది ఇవి. కొన్ని సరుకులు ఏంటంటే అప్పుడు ఆన్లైన్లో ఆఫర్స్ ఉన్నాయి అంటే 5 లీటర్స్ క్యాన్ ఒకటి, గోధుమ పిండి ఒకటి, అలా కొంచెం చిన్న చిన్నవి పెట్టాను అందులో. సో మొత్తానికైతే ఇది నా సరుకుల లిస్ట్. ఐ హోప్ యూ ఫైండ్ ఇట్ యూస్ఫుల్.